ఈ శూర్పణఖ నా సోదరి దీనిని ఇంతలా హింసించిన వాళ్ళని మీరు తక్షణం చంపాలి ఆ ముగ్గురి మాంసం నా సోదరికి కానుకగా ఇవ్వండి అని 14 మంది రాక్షసుల్ని ప్రమాయించాడు ఈ 14 మంది మహావీరులండి ఇంచుమించుగా కరుడు ఎంతటి పరాక్రమవంతుడో వీళ్ళు కూడా అంతటి పరాక్రమవంతులే మహాకాయులు వాళ్ళు నల్లగా ఉంటారు వాళ్ళు వాళ్ళ జుట్టు తల వెంట్రుకలు ఈతాకుల వలె ఉంటాయట ఈతాకులను చూసారుగా మీకు కత్తుల్లా పొడవుగా పైకిలా ఉంటాయి వాళ్ళ తల వెంట్రుకలు ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క ఈతాకులో ఉంటుందన్నమాట ముళ్ళపంది ముళ్ళల్లో ఉన్నాయన్నమాట అటువంటి జుట్టుతో ఈ భేకరాకారులు 14 మంది వీరులు బయలుదేరారు రాముడున్న చోటికి ముందేమో శూర్పణఖ ఈ ముక్కు రక్తం ఇలా ఓడుతున్న రక్తం తుడుచుకుంటూ చెవుల్ని సర్దుకుంటూ ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ బాబోయ్ నెప్పి బాబోయ్ మంట అనుకుంటూ బయలుదేరింది అది దారి చూపిస్తూ ఉండగా ఈ 14 మంది వెనకే బయలుదేరారు చెప్పాక పోయే కాలం వచ్చినప్పుడు ఏదో దెబ్బ తగిలింది పారిపోవచ్చుగా వీళ్ళందరినీ చంపాలి మహమ్మారి అదో గొప్ప కరోనా అనమాట అందుకని వీళ్ళందరినీ వెంట పెట్టుకు వచ్చింది ఈ 14 మందిని చూచాడు వెంటనే రామచంద్రుడు సౌమిత్రి నేను అనుకున్నట్టే అయ్యింది ఈ రాక్షసు ఒంటరిది కాదుగా దాంతోపాటు దాని తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పింది దాని సోదరులు ఉన్నారని చెప్పింది వాళ్ళందరూ వస్తున్నట్టున్నారు ఇప్పుడు వీళ్ళ సంగతి నేను చూస్తాను అప్పుడే నువ్వు యుద్ధానికి రావద్దు ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉంది చావగొట్టవలసిన వాడు చాలామంది ఉన్నారు నువ్వు మీ వదిలి గారిని రక్షిస్తూ ఇక్కడే ఒక క్షణకాలం ఉండు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 14 మెంబర్స్ వస్తున్నారు 14 మంది మనం 14 ఏళ్ళు వనవాసం చేస్తున్నాం ఏడాదికి ఒకటి చొప్పున వస్తున్నట్టుగా ఉన్నారు వీళ్ళు ఈ 14 మంది సంగతి నేను చూస్తాను అని ఓ పక్కన నిలబెట్టాడు వాళ్ళని సీతాదేవితో పాటు సౌమిత్రి ఓ పక్కకి నిలబడ్డాడు ఇప్పుడు రాముడు ముందుకొచ్చాడు రాక్షసులకేసి తిరిగాడు ఇప్పుడు యుద్ధం చేసేవాడు ఆశ్రమానికి కొంచెం దూరంగా రావాలి లేకపోతే ఆశ్రమం ఖరాబ్ అయిపోతుంది అందుకని కొంచెం దూరంగా వచ్చి ఆ దూరం నుంచి వస్తున్న వాళ్ళని నిలవరించి ఆగండి ఎవరు మీరు ఎందుకు ఈ ఆయుధాలు పుచ్చుకొని మా ఆశ్రమం మీదకి దండయాత్రకు వస్తున్నారు మేము మీకేం అపకారం చేశాం మేమిద్దరం అన్నదమ్ములం రామ లక్ష్మణులం నాకు భార్య కూడా ఉన్నది ఇక్కడ మేము ముగ్గురం తండ్రి ఆజ్ఞని పరిపాలిస్తూ ఏదో వనవాసం చేద్దాం తపస్సుల వలె నడుచుకుందామని వచ్చాం మేము తపస్సే చేసుకుంటున్నాం అన్యాయంగా ఎవరి జోలికి వెళ్ళాం ఇక్కడ కందమూలాలు తింటున్నాం నరమాంస భక్షణ చెయ్యం అటువంటి మా మీదకి దండయాత్రకు ఎందుకు వస్తున్నారు మీరెవరో నాకు తెలుసు అయినా అడుగుతున్నాను మీది హింసా ప్రవృత్తి మనుష్యుల్ని తినడం మీకు ఇష్టం జంతు మాంసం కంటే మానవ మాంసం అంటే మీకు బాగా ఇష్టం ఎంతోమంది ఋషుల్ని మీరు తిన్నారని కూడా నాకు తెలుసు అయినా ఒక హెచ్చరిక చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా మీరు బతుకుతారు కాదు కూడదు అని కయ్యానికి కాలు దూవారా మీ అందరినీ యమలోకానికి పంపేస్తాను యమలోకానికి పాస్పోర్టు వేసా ఈ రెండు నేనే రేయించేస్తాను నా బాణాలతో అనగానే ఓరి దుర్మార్గుడా ఎంత మాటన్నావు మేము 14 మంది ఉన్నాం నువ్వు ఒంటరిగా ఉన్నావు ఏంటి ఇంతమందితో నువ్వు ఒక్కడ యుద్ధం చేసి చంపగలవా మహాకాయుడు వీరుడు ఈ శూర్పణఖకి సోదరుడు అయిన కరుడికి నువ్వు కోపం తెప్పించావు ఇకనే నిన్ను ఉపేక్షించాం పైకి ఇలా కనపడుతుందా నువ్వు ఒంటరివాడివి మేము ఇంతమంది అంటే పరమాత్ముడు ఎప్పుడు ఏకో నారాయణ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ పరమాత్ముడు ఒకడు కాక 10 మంది ఉంటారా అని వాళ్ళు చెప్పకుండానే అన్నారట వాళ్ళ నోటి నుంచి ఉపనిషత్వాక్యం వచ్చింది భగవంతుణ్ణి తిట్టాలి అనుకుంటే కూడా తొట్టలు తిట్టలేరు తిడితే కూడా అది వాళ్ళకి ఒక స్తోత్రం అవుతుంది అందుకని నువ్వు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్న పరబ్రహ్మవి మేము నీలోంచి వచ్చిన జీవులం నీ చేతులు చావడానికి వచ్చాము అని చెప్పకుండా చెప్పారు నీతో యుద్ధం చేయటమా అన్నారు వాళ్ళు అంటే యుద్ధం చేయకుండా చంపుతామని వాళ్ళ ఉద్దేశం కానీ నీతో యుద్ధం చేయక్కర్లేకుండా నువ్వు గట్టిగా ఒక బాణం దెబ్బ కొడితే చస్తామని చెప్పకుండా చెప్పారన్నమాట వాళ్ళు ఇలా పలుకుతూ వాళ్ళ చేతుల్లో ఉన్న సోలాలు విసిరారు కొందరు పెద్ద పెద్ద ఇనప గడియలు ఉన్నాయి ఆ ఇనప గడియని సంస్కృతంలో పరిఘ అంటారన్నమాట ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎంత ఇనప ముద్ద ఒక పోత పోసి తయారు చేశారు దాన్ని అదేంటంటే ఇనప గడి ఎలా ఉంటుంది గుండ్రంగా పైభాగంలో ఒక గదాకారంలో ఉంటుంది కిందకు వచ్చేసరికి కొంచెం సన్నగా ఉంటుంది కింద ఇంత ఇనప పిడి ఉంటుంది ఇప్పుడు మీలో కొంతమంది ఎక్సర్సైజ్ చేసేటటువంటి వ్యాయామశాలకు వెళ్ళి ఉంటారు కదా అందులో కొన్ని చేత్తో పుచ్చుకొని ఇలా గదలు తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు సార్ వాళ్ళు
దాన్ని తిప్పుతూ ఉంటే చేతులకు ఆరోగ్యం బాగా ఉంటుందన్నమాట. ఆ ఇనప గడియ అలా ఉంటుందన్నమాట. దానికి చివర మాత్రం ముళ్ళు కూడా పెడతారు. దానికి సంస్కృతంలో పరీఘ అని పేరు. మొత్తం మీద ఒక ఇనప గడి అది. ఆ గడియలు విసిరారు కొంతమంది. రాముడు వెంటనే బాణాలతోటి వాళ్ళు వేసిన సోలములు ఖండించాడు, ఈ పరిఘలు ఖండించాడు, వాళ్ళు వేసిన రాళ్ళు ఖండించాడు. వాళ్ళ ఆయుధాలన్నీ తెగిపోగానే వాడు చెట్లు పీకారు, రాళ్ళు విసిరారు, అన్నీ ఖండించాడు. మంచి పిడుగుల్లాంటి 14 బాణాలు కొట్టాడు ఆయన. ఈ బాణములు వాళ్ళ గుండెలను చీల్చుకుని బయటకు వచ్చి నేల మీద పడిపోయాయి. సాధారణంగా ఒక బాణం వేయగానే ఈ బాణం శరీరంలో గుచ్చుకుని ఆగిపోతుంది, కానీ రాముడి బాణం అలా కదట, వాడి గుండెలు చీల్చుకుని బయటకు వచ్చి నేల మీద పడిపోయిందన్నారు. అంటే ఎంత బలంగా ఎంత తీవ్రంగా వేశాడో ఆలోచించండి. అసలు మనం గట్టిగా బాణం వేస్తే అవతలవాడికి తగలదే, మన లక్ష్యం ఎంత గొప్పది. వెనకటి వాడు ఎవడో అన్నట్ట, నేను 4 గుళ్ళు పేల్చానంటే 4 గుళ్ళు కొండకు తగిలేయండి అన్నట్ట, ఎదురుగుండా ఉన్న పాకిస్తాన్ బోర్డర్లో వాళ్ళని కొట్టమంటే. కానీ రామచంద్రుడి బాణం లక్ష్యమును తప్పదు, అది కూడా చీల్చుకుని బయటకు వచ్చి పడిపోయింది. వాళ్ళు ఢామ్ అనే శబ్దంతో మొదలు నరికిన చెట్లు పడిపోయినట్టుగా పడిపోయారు. చెట్లు ఆ మూలం దగ్గర నరికితే కుప్పకూలిపోతాయి నేల మీదకి, అలా పడిపోయారు వాళ్ళు. వెంటనే ఇది మళ్ళీ సోర్పడక బాబు అయ్యి నెత్తిమోదుకుంటూ ఏడవడం మొదలెట్టింది. ఏడ్చుకుంటూ మళ్ళీ వెళ్ళింది, కరుడి కాళ్ళ మీద పడింది. చెప్పాగా ఇది రాక్షసులందరినీ నాశనానికి పుట్టిందనమాట. సోర్పడక ఒక్కతే పుట్టి లంకానగరాన్ని నాశనం చేసింది. రావణాసురుని నాశనం చేయడానికి వాళ్ళ నాన్నగారు ఇదిగో దీనికి అన్నట్ట లాస్ట్ అండ్ ఫైనల్గా. లేకపోతే వాళ్ళు ఫైనల్ ఎవరు, వాళ్ళు ఫైనల్ ఏం చేయాలంటే ఇంట్లో ఒక దౌర్భాగ్యుడు ఎవడో వాడు పుడతాడు, పుట్టి కొంప మొత్తం నాశనం చేస్తాడు. ఇది మళ్ళీ వచ్చి ఏడుస్తూ ఉంటే ఏమిటే చీటికి వాటికి వచ్చి ఏడుస్తావు అన్నాడు కరుడు. సూర్పణఖ ఎందుకు ఇలా నెత్తి మోదుకుంటున్నావు, మన వాళ్ళు 14 మందిని పంపానా, వాళ్ళు మహావీరులు కదా, వాళ్ళు రక్తం పీల్చి పిప్పి చేస్తారు. ఓ మనిషి కనబడితే వాడి మెడ విరిచి మొత్తం రక్తం తాగి ఆ తర్వాత మాంసం అంతా తిని ఎముకలు విడిచిపెడతారు. చెరుకు గెడ కూడా అంతలా ఎవరూ నవ్వలేరు. చెరుకు గడని గానుగులో వేస్తే ఆ గానుగులో పడగానే అది మెత్తగా పిప్పైపోతుంది, రసం కిందకి దిగుతుంది. అంతలాగా జనులను పీల్చి పిప్పి చేసి వీరుల్ని పంపాను, వాళ్లతో వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని వాళ్ళ భార్యని తినమని నేను పంపితే అక్కడికి వెళ్ళడం మానేసి ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి అన్నయ్యో అన్నయ్యో అంటావు నిమిషానికి ఒకసారి, ఏమైంది, ఏం ముంచుకొచ్చింది, ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నావు అనగా అప్పుడు అది నెత్తిమొత్తుకొని గగ్గోలు పెట్టక ఏం చేయమంటావు రాక్షసేశ్వర, నువ్వు రాముణ్ణి చంపడానికి నాతో పనికి మాలిన వాళ్ళని పంపావు, అసమర్థుల్ని 14 మందిని పంపావు. ఆ 14 మంది రాముడి చేతులు చచ్చిపోయారు. నువ్వు నిజంగా వీరుడివా, వీరుడివైతే నువ్వు యుద్ధానికి రాక వాళ్ళెవరినో పంపుతావా, ఈ జనస్థానంలో ఒక అసమర్థుని నా సోదరుడు రావణుడు పెట్టాడేమో అనిపిస్తోంది నాకు. నీకు నిజంగా ఓపిక ఉంటే రాముడి తృప్తం చేసి రాముడిని చంపగలిగితే అప్పుడు వీరుడివి, లేకపోతే నువ్వు వీరుడిగా లవ్వుతావు పనికి మళ్ళవాడ. తెగ తిట్టేసిందండి కరుణ్ణి. ఇంత పూర్వం ఎవరు వాడి జీవితంలో అలా తిట్టుండరనమాట, నువ్వు పనికి మళ్ళీ నీకు ఓపిక లేదు, నీకు ఓపిక ఉంటే ఈ జనస్థానంలో ఉండు, లేకపోతే నా వల్ల కాదు, ఈ జనస్థానంలో జనుల్ని చంపలేను అని రావణునికి నీకు అధికారాలు అప్పగించేసి హాయిగా అక్కడికి వెళ్ళి సుఖంగా బతుకు అని బాణ పొట్ట కలిగినటువంటి సూర్పణక గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే వాడు చల్లబోయాడు. కాసేపు సొమ్మసిలిపోయింది కూడా, అది మూర్చిపోయింది. అప్పుడు చివరికి ఓదార్చి లేపి, సోదరి నువ్వు చెప్పింది నిజమేనా, మహావీరుల్ని కొన్ని వేల మందిని ఉక్కు చేతులతో నలిపి చంపేంత శక్తి కలిగిన వాళ్ళని నీతో పంపాను. నేను పంపినవాడు సామాన్యులు కాదు, వాడు ఒక్కొక్కడు కొన్ని వేల మందిని చేతులతో నలిపి చంపగలరు, వాళ్ళకి ఆయుధాలు కూడా అక్కర్లా. అటువంటి మహాపరాక్రమవంతుల్ని వీరాధి వీరుల్ని ఒక్క మానవ మాత్రుడు రాముడు చంపాడా, ఇప్పుడు నాకు ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నది, ఇది నిజమా కాదా అని అంతలోనే పళ్ళు పటపటలాడుతూ కొరుకుతూ లేచి నిలబడ్డాడు. వాడు పళ్ళు ఇలా కరా 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 నవ్వులుతూ ఉంటే భయంకర శబ్దం వచ్చేది. కోపం వచ్చినప్పుడు పళ్ళు గిటగిటలాడతాయి, ఆ శబ్దం భీకరంగా ఉంటుంది. అందులో వాడు రాక్షసుడేమో, వాడి కూరలు పెద్ద పెద్ద కూరలు కదా, ఆ కూరలన్నీ పెద్ద శబ్దం చేశాయి, రంపపు మిల్లులు శబ్దం వచ్చినట్టుగా. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇలా అరిచి వెంటనే సేనాపతి దూషణ ఎక్కడున్నావు, దా సైన్యాన్ని తీసుకురా,
ఈ జనస్థానంలో ఈ దండకారణ్యంలో మన వాళ్ళు 14000 మంది వీరులు ఉన్నారు. వాళ్ళందరినీ సిద్ధం చేసి తీసుకురా ఇక్కడికి. సారథి నువ్వెక్కడ ఉన్నావురా? నా రథం తీసుకురా. నా రథంలో కత్తులు, గదలు, శూలాలు, ముద్గరాలు, పట్టిసాలు, ధనుస్సులు ఇవన్నీ పెట్టి సిద్ధం చేసి తీసుకురా. నేను కవచం ధరించి రథమెక్కి యుద్ధానికి వెళ్ళాలి. ఇక మహావీరులరా, మీరు కూడా ఆయుధాలు పట్టండి. ఈ 14000 మంది రాక్షస వీరులంతా ఈ క్షణమే నా వెంట రండి. మనందరం బయలుదేరదాం. రాముడు ఉన్న చోటికి వెడదాం, సీత ఉన్న చోటికి వెడదాం, లక్ష్మణుడు ఉన్న చోటికి వెడదాం. వాళ్ళందరి అంతం చూద్దాం. ఇన్నాళ్ళకి ఈ జనస్థానంలోకి ఒక సాధారణ మానవుడు రావడమే కాక మన సోదరికి ఇంత అపకారం చేస్తాడా? పైగా నేను పంపిన 14000 వీరుల్ని చంపుతాడా? ఇది చాలా చిత్రంగా ఉంది అనగానే వెంటనే సారథి ఒక రథం సిద్ధం చేశాడు. భయంకరమైన గుర్రములు పూంచిన రథం అది. అటువంటి రథం సిద్ధం చేశాడు. ఆ రథానికి 8 చక్రాలు ఉంటాయట. పిశాచ ముఖములు కలిగినటువంటి గుర్రములు పూంచారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలామంది కరశబ్దమునకు గాడిది కాబట్టి వాడికి 1000 గాడిదలు ఉన్నాయి రథానికి అని రాశారు. నిజానికి ఇక్కడ కరశబ్దమునకు గాడిదని కాదు, 2 విచిత్రమైన జాతులు గుర్రాల నుంచి పుట్టినటువంటి గుర్రాలని కరములు అంటారు. గుర్రముల్లో అరేబియా గుర్రాలు కొన్ని ఉంటాయి, సింధు దేశపు గుర్రములు కొన్ని ఉంటాయి. అందుకే గుర్రమునకు సైంధవము అని పేరు. ఇప్పుడు మనం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది కానీ ఒకప్పుడు పాకిస్తాన్ భారతదేశంలోదే కదా, స్వాతంత్రం వచ్చాక విడిపోయాం మనం. అంత పూర్వం సింధు దేశం అంది. ఆ సింధు దేశాన్ని పరిపాలించేవాడే జయద్రథుడు, సైంధవుడు అంటే. అక్కడ గుర్రములకు సైంధవములు అని పేరు. మంచి ఎత్తుగా బలంగా ఉంటాయన్నమాట ఆ గుర్రాలు. ఈ సింధు దేశపు గుర్రములకు అరేబియా దేశపు గుర్రములకు కలిపి పుట్టినటువంటి గుర్రములను కరములు అంటారు. అవి గిట్టలు బలంగా ఉంటాయి, చక్క 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 నడుస్తాయి. సంకర జాతి గుర్రములు అన్నమాట. అటువంటి గుర్రములను కరాహ అంటారు. అటువంటి గుర్రములు పూంచిన రథం మీద బయలుదేరాట. వాడి వెనకాతల 14000 మంది రాక్షసులు బయలుదేరారు. వీళ్ళందరూ కవచాలు వేసుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, శూలాలు పట్టుకున్నారు. ఏదో రకంగా ఇవాళ విజయం పొందాలనే ఉత్సాహంతో బయలుదేరారు. వీళ్ళకి దారి చూపిస్తూ ముందు నడుస్తూ ఉన్నది శూర్పణఖ. ఈ రాక్షస సైన్యం బయలుదేరిందో లేదో అపశకునాలు మొదలయ్యాయి. ఆకాశంలో గాడిద రంగులో ఉన్న మేఘాలు కనబడ్డాయి. బూడిద రంగులో, గాడిద రంగులో ఉన్న మేఘాలు ఆకాశంలో కనపడ్డాయి అంటే ఇక వెళ్ళే యుద్ధంలో వీళ్ళు వెనక్కి తిరిగి రారు, చస్తారని అర్థం. ఓ పెద్ద గద్ద వచ్చింది. ఆ గద్ద వచ్చి ఈ కరుడు యొక్క జెండా ఉందే ఆ జెండా చుట్టూ తిరిగింది. రథమునకు జెండా కడతారు, పతాకము అంటారు దాన్ని. సాధారణంగా ఇప్పుడు పెద్ద పెద్ద కార్లకు కూడా అలాంటి జెండాలు కట్టుకుంటున్నారు. ఆ రోజుల్లో తప్పనిసరిగా రథం పైన ఒక జెండా ఉండేది. ఆ జెండా చుట్టూ గద్ద తిరిగి జెండా మీద వాలిందంటే ఇక వీడు వెళ్ళిపోయినట్టే. ఇవన్నీ అపశకునాలు. ఆకాశం నుంచి రక్తం వర్షంగా కురిసింది. మేఘాలు లేకుండానే ఉరుములు వచ్చాయి. పట్టపగలే ఆకాశంలో ఒక మొండెం కనపడింది, కబంధం. కాకులు కాయ్ కాయ్ అంటున్నాయి, గొడ్లగోబలు అరుస్తున్నాయి. అది సంధ్యాకాలంలో కనపడిందిట. అది నిజానికి పగటి కాలం. పగటిపూట సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం ఏర్పడింది. క్షతజార్ద్ర సవర్ణాభ సంధ్యాకాలం వినాభభో. సంధ్యాకాలం కాకుండానే ఆకాశం ఎర్రబడిపోయింది. నక్కలు విపరీతంగా అరుస్తున్నాయి. కుడివైపు నుంచి ఎడంవైపు నుంచి నక్కలు వెళ్ళిపోతున్నాయి. మిడుగురు పురుగులు అటు ఇటు తిరుగుతున్నాయి. మేఘములు అప్పుడప్పుడు దుమ్ము వర్షిస్తున్నాయి. తోకచుక్కలు కనపడుతున్నాయి. కొండలతో కోనలతో ఉన్న అడవి కంపించింది. ఆ సమయంలో కరుడు, దోషణుడు, త్రిశిరుడు ఒకళ్ళకేసొకళ్ళు చూసుకున్నారు. అప్పుడు మన వాళ్ళందరూ ఈ అపశకునములకు భయపడుతున్నారు అని కనిపెట్టాడు ఖరాసురుడు. ఇంత అపశకునాలు వస్తూ ఉంటే అందరికీ భయమేగా. రాక్షసులకు కూడా సెంటిమెంట్లు ఎక్కువే. అసలు మనకంటే రాక్షసులకే సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి, ఎక్కడన్నా సరే వాడి జీవితంలో దేవుడికి దండం పెట్టకపోయినా రేపొద్దున ఎప్పుడన్నా పోటీ చేయడానికి నామినేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం దేవుడికి దండం పెడతాడు వాడు. వస్తప్పుడు ఆంజనేయ బొమ్మ ఆ చెయ్యి విరిగితే ఏమిటంటాడు వీడు. మళ్ళీ వీడు రేపొద్దున పోటీ చేయాలంటే అష్టోత్తర శతనం పూజ చేయించుకుని గంగలో ములిగెడతాడు వీడు. ఈ మనుషుల యొక్క లక్షణం ఎటువంటిది అనమాట. అవసరార్థం భగవంతుడు వాళ్ళకి, వస్తప్పుడు ఆ దేవుడు కూడా తీసి పక్కన పెట్టేస్తాడు. అలాగే వీళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటే వెంటనే కరుడు నవ్వుతూ, ఏమిటి వీటికి భయపడుతున్నారా మీరు? బలవంతులం మనం,
హేమాహేమీలం మనం, రాక్షసులం మనం, అపశకునాలకే అపశకునాలం మనం. అసలు మనకు అపశకునాలు ఏమిటి? నేను తలుచుకుంటే ఆకాశంలో నక్షత్రాలు రాలగొడతాను, ఇంద్రుడి పళ్ళు నేల మీద ఊడగొడతాను, చంద్రుణ్ణి మార్చివేస్తాను, సూర్యుడి పడగొడతాను, గాలిని స్తంభింపజేస్తాను. ఇంతవరకు నేను ఎన్నో యుద్ధాలు చేశాను, అది మీకు తెలుసు. ఇన్ని యుద్ధములలో నాకు ఎప్పుడైనా అపజయం లభించిందా? అసలు నా నోట పరాజయం అనే మాటే రాదు. నేను యుద్ధానికి వెడితే విజయం తప్ప అపజయం ఉండదు. ఇప్పుడు మీరు మళ్ళీ చూద్దరు కానీ, ఐరావతం ఎక్కి యుద్ధానికి వచ్చిన ఇంద్రుణ్ణి తలకిందులు చేస్తాను, మొసలి మీద ఎక్కి యుద్ధానికి వచ్చే వరుణదేవుణ్ణి పడగొడతాను, నరవాహనం ఎక్కిన కుబేరుణ్ణి పడగొడతాను. ఈ రామలక్ష్మణులు నాకు లెక్క, మరేం పర్వాలేదు. ఇక్కడ ఒక చిన్న పని చేస్తాను, మీకు అంతగా భయం ఉంటే నేను ముందు పెడతాను. వీడు చెప్పకుండా ఇంకో మాట అన్నాడు అయ్యి, మనం వాళ్ళు పౌలస్త్యులు మహాత్ములు. పౌలస్త్యులు అంటే ఎవరు? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మొత్తం మీద ఆ వంశం వాళ్ళు. పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆ పులస్త్య ప్రజాపతి యొక్క వంశం వాళ్ళందరూ పౌలస్త్యులు. పులస్త్యుడు కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకే ఈ రావణుడు. అందుకని ఈ పౌలస్త్యులకు ముందు నేను పెడతాను. అంటే ఏమిటి? వాళ్ళకి రక్షణగా పెడతాను. కానీ చెప్పడంలో అంతరార్థం ఏమిటి? పౌలస్త్యులు చచ్చే ముందు నేను చస్తాను వాళ్ళ కోసం, పౌలస్త్యులకు ముందు నేను పోతాను అన్నాడు వాడు. అంటే నేను పోతున్నానని చెప్పాడు ఆయన. ఇలా పలుకుతూ ఉత్సాహపరిచాడు. అప్పుడు వాళ్ళకు కూడా మంచి ఉత్సాహం వచ్చిందండి. నాయకుడు ఎప్పుడైతే ఏం పర్వాలేదురా మనకి ఈ అపశకునాలు లెక్కలేదన్నారో, అప్పుడు రాక్షసులంతా భయ భయ నరవడం మొదలు పెట్టారు, కోతలు కూశారు, పొంగిపోయారు. పోయే కాలం వచ్చినప్పుడు అలాగే ఉంటారు అట్లండి. ఈ సమయంలో దేవతలు, ఋషులు, గంధర్వులు ఆకాశంలో చేరి ఇప్పుడు ఒక మహాయుద్ధం జరగబోతున్నది, ఆ యుద్ధం చూద్దాం అనుకున్నారు. ఈ దండకారణ్యంలో ప్రస్తుతం కరదూషణాదులు శూర్పణఖ ఉన్న స్థలమును జనస్థానం అంటారు. అక్కడ రాక్షస జనం ఉండడం వల్ల, ఇంకొక ఋషులనే జనులు లేకుండా పోవడం వల్ల అది జనస్థానం అయ్యింది. ఈ స్థానంలో ఉన్న ఈ రాక్షసులు మహానుభావులైన ఋషుల్ని కూడా చంపారు, ఎందరిలో వీరుల్ని చంపారు. ఇక్కడికి మానవ మాత్రుడు ఎవడూ రాడు. ఇటువంటి చోటికి నాటికి రాముడు వచ్చాడు. ఆ రాముడితో యుద్ధానికి వీళ్ళు వెడుతున్నారు. ఈ యుద్ధం ఎలా జరుగుతుంది? ఈ యుద్ధంలో రాముడు ఎలాగో చంపుతాడు, కానీ తేలిగ్గా చంపుతాడా, కష్టపడి చంపుతాడా? వాళ్ళ కోరిక అది. ఏమిటది? ఋషుల కోరిక, దేవతల కోరిక, గంధర్వుల కోరిక ఏమిటి అంటే, రాముడు వీళ్ళని చంపడం ఖాయమే, కానీ సులభంగా చంపాలి, అది మా కోరిక. ఏదో కష్టపడి ఎక్కువసేపు యుద్ధం చేయకూడదు. ఆ యుద్ధం ఎలా జరుగుతుంది చూద్దాం అనుకుని వాళ్ళంతా మహాత్ములు కనుక, ఆకాశంలో తిరిగే దేవతలు, గంధర్వులు, కిన్నరులు, దివ్య ఋషులు కనుక, వాళ్ళు ఇలా అన్నారట రాముణ్ణి, స్వస్తి గోబ్రాహ్మణేభ్యోస్తు లోకానాం ఏభి సంగతాః జయతాం రాఘవ సంఖ్యే పౌలస్త్యాన్ రజనీచరాన్. సమస్త లోకాలలో ఉన్న గోవులకు శుభముగ్గాక. ఎప్పుడు గోవులకు శుభం కోరుకుంటే యుద్ధం చేసే వీరులకు శుభమవుతుంది. మనం మన మిలిటరీ వాళ్ళకి జయం కలగాలంటే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి విజయం కలగాలని కోరుకుంటే ముందు గోవులకి శుభం కోరుకోవాలి. ఇది మీరు చెయ్యండి. రోజు మీరు గోవులు పూజించండి, గోవులకు శుభం కోరండి. ముందు గోవులకు శుభం కలగాలి, వేదం చదువుకున్న విప్రులకు శుభం కలగాలి, ఆ తర్వాత లోకానాం ఏ విసంగత, ఈ లోకంలో ఉన్న మహాత్ములందరికీ శుభం కలగాలి. సమస్త లోకాః సుఖినో భవంతు. రాముడికి విజయం కలగాలి. ఈ రాక్షసులు, ఈ పులస్త్య వంశానికి సంబంధించిన వాళ్ళంతా నశించిపోవాలి అని వాళ్ళంతా జయం కోరుకున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.